పలు జాతీయ వార్తల సంక్షిప్త సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం కోవిడ్ నైన్టీన్ పరీక్షల నిర్వహణకు అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో గత రెండు రోజుల నుంచి ఢిల్లీ విమానాశ్రయం కిటకిటలాడుతుంది ఇందుకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రాదిత్యాసం నిర్వహించారు రద్దీ నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తుండడంపై సుప్రీంకోర్టు మండిపడింది ఒక్కో కుటుంబానికి యాబై వేల రూపాయలు ఇవ్వాలని అక్టోబర్ నెలలో ఆదేశించగా ఇంతవరకు పూర్తిగా అమల్లోకి రాలేదు దాంతో ఈ పథకంపై విస్తృత ప్రచారం ఇవ్వాలని జస్టిస్ ఎంఆర్ షా జస్టిస్ బీవీ నాగరత్నాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీని పీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తెలిపింది ఈ మేరకు ఈపీఎఫ్ఓ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది ఈపీఎఫ్ఓ ప్రస్తుతం పీఎఫ్ పెట్టుబడులపై ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తోంది సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటో పంట దెబ్బతినడంతో ధరలు ఆకాశానంటుతున్నాయి ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి ఇదివరకే కిలో ధర సెంచరీ దాటగా తాజాగా గరిష్ట స్థాయికి చేరుకుంది అండమాన్ నికోబార్ దీవుల్లో కిలో టమాటో నూట నలభై ఉండగా కేరళ తమిళనాడు కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కిలో టమాటాను వంద రూపాయలకు పైగా అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల ఎనభై రూపాయలకు కిలో టమాటాను వ్యాపారులు విక్రయిస్తున్నారు మన దేశంలో తొలి మానసిక వైద్యురాలు శారదా మేనన్ వయోభారంతో కన్నుమూశారు ఆమె వయసు తొంభై ఎనిమిది సంవత్సరాలు మంగళూరులో జన్మించిన ఆమె మద్రాసు మెడికల్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో సైకియాట్రీలో శిక్షణ పొందారు మానసిక వైద్యురాలిగా అందించిన సేవలకు గుర్తుగా పంతొమ్మిది వందల తొంభై రెండులో కేంద్రం ఆమెకు పద్మభూషణ్ బిరుదు ప్రదానం చేసింది రెండు వేల పదహారులో తమిళనాడు ప్రభుత్వం నుంచి అవయార్ పురస్కారాన్ని అందుకున్నారు